అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేము ఆన్ ద వే టు చీరాల ఉన్నాము. సో ఉగాది పండక్కి చీరాల వెళ్తున్నాం అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాం కన్నయ్య మనం? కన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాం? చీరాలకి. ఎవరుంటారు చీరాల్లో? ఎత్తుక్కుంటున్నారు కదరా, వెతుక్కుంటున్నారు. ఎందుకు వెతుక్కుంటున్నారు? అందుకోసం వెళ్తున్నామా మనము. రేపు ఏం పండగ? నాకు చిన్నప్పుడు ఎన్ని పండగలున్నా పండగ అంటే దివాళీయే గుర్తొచ్చేది. సేమ్ వీడికి కూడా అంతే. ఎన్ని పండగలను రానివ్వండి, రేపు ఫెస్టివల్ నానా అనగానే దివాళియా అని అడుగుతాడు. సో ఉగాది, ఉగాది చెప్పు. ఉగాది, ఉగాది. ఎస్. సో మా సెలబ్రేషన్స్ అన్ని కూడా చీరాల్లోనే ఉండబోతున్నాయి. అందుకే మీకు కూడా చూపించేద్దామని సరదాగా మేము ఈ వ్లాగ్ చేస్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ ఇది స్టార్టింగే చేయాలి. మేము మధ్యాహ్నం 2:00 బయలుదేరాము. నేను కారు ఎక్కగానే పడుకున్నా. కారు ఎక్కగానే అమ్మ ఏం చేసింది? సో అందుకని జస్ట్ ఇప్పుడే లేవగానే అయ్యో వ్లాగ్ చేయాలి కదా అని గుర్తొచ్చింది. అందుకని కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఎక్కడున్నామో తెలీదు. టైం అయితే 5:30 అయింది. మేము 2:00 హైదరాబాద్లో బయలుదేరాము. నా టైం ఇస్ 5:30. ఆబ్వియస్లీ ఆంధ్రాకి వచ్చేసాము. అయితే ఏ ఊర్లో ఉన్నాము అన్నది తెలీదు. ఇప్పుడు కూడా ఎందుకు లేచానంటే మా ఆయన నిమ్మచోడ ఇప్పిస్తానన్నాడు. అందుకని లేచా, లేకపోతే ఇంకో గంట చక్కగా స్లీప్ వేసేదాన్ని. అది సంగతి అన్నమాట. ఇక్కడ ఈ చెట్టు కింద ఈ సోడా చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని ఎప్పుడు చీరాల వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడే ఆగుతూ ఉంటాము. ఇప్పుడు కూడా అక్కడే ఆగా. ఉప్పు వేశారు, తర్వాత ఏం వేశారు? సోడా వేశారు, తర్వాత గ్లాస్ ఇచ్చారు. ఇప్పుడు ఆ గ్లాస్ మన దగ్గరికి వస్తుంది చూడరా. గాల్లో ఎగిరేది ఒకటి కనబడతాడా? గాల్లో ఎగిరే సైకిల్ కనబడతావా? ఓహో, మాడు ఏంటంటే చెప్పేది నేను హెల్ప్ చేస్తాను మీకు అర్థం చేసుకోవడానికి. గాల్లో ఎగిరే సైకిల్ ఒకటి కనిపెట్టి ఆ సైకిల్కి మళ్ళీ జీపీఎస్ కూడా పెడతాడంట. సో జీపీఎస్ పెడితే ఆ గాల్లో ఎగిరేటప్పుడు ఆ జీపీఎస్ ద్వారా మా వాడికి రూట్ తెలుస్తుంది అన్నమాట. అది వాడి ఐడియా. వావ్, పిల్లలు భలే, నెక్స్ట్ జనరేషన్ కిడ్స్. ఫేవరెట్ శివుడి విగ్రహం, చాలా చాలా ఫేమస్ నర్సరావుపేటలో. ఆన్ ద వే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు డెఫినెట్గా దండం పెట్టుకుంటా అనమాట. మా వాడు ఆర్ఆర్ వేస్తున్నాడు, ప్లీజ్ ఇగ్నోర్. రేపు ఉగాది కదా, మొత్తం ఊర్లన్నీ కూడా షాపింగ్లతో కలకలకలకలు నడిపోతున్నాయి. అసలు బాగా ఎంజాయ్ చేస్తున్నారా?
మీకు ఒక విషయం గుర్తు చేయడానికి ఇలా మధ్యలో దూరాల్సి వచ్చింది. నేను గత 4 వీడియోల నుంచి నేను చెప్తూనే ఉన్నాను, సో మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం అనిపిస్తుంది. సో ఈ మధ్య నేను విన్న ట్రేడింగ్ యాప్స్ లో ద బెస్ట్ ఇస్ Binomo Honest ట్రేడింగ్ యాప్. సో ఈ యాప్ ఈజీగా మనకి iOS లో లభిస్తుంది, అలాగే ప్లే స్టోర్ లో కూడా దొరుకుతుంది. ఈ యాప్ ద్వారా మనం పెద్ద పెద్ద కంపెనీల షేర్లు, Amazon, Google లాంటి పెద్ద పెద్ద కంపెనీల షేర్లు అన్ని కూడా ఈజీగా కొనుక్కోవచ్చు 350 రూపాయల మినిమం డిపాజిట్ తో. ఈ కింద కనిపించేటువంటి ప్రోమో కోడ్ ని కనుక యూజ్ చేసినట్లయితే మీ డిపాజిట్ డబుల్ అవుతుందన్నమాట. సో ట్రేడింగ్ చేయాలని చాలా మందికి ఉంటుంది, కానీ అదొక చాలా పెద్ద సబ్జెక్ట్, దాని గురించి మొత్తం క్షుణ్ణంగా తెలుసుకుని మాత్రమే చేయాలి. సో ఆ ప్రాక్టీస్ కోసం కూడా ఈ యాప్ వాళ్ళు మీకు ప్రాక్టీసింగ్ కోసం ఒక 65,000 రూపాయలు ముందుగా మీకు డిపాజిట్ చేస్తారు. ఆ డబ్బులతో మీరు ఫుల్ గా ప్రాక్టీస్ చేసుకుని, ఎస్ ఓకే ఇప్పుడు నా ట్రేడింగ్ మీద ఒక అవగాహన వచ్చింది, నేను నా డబ్బులతో ఇప్పుడు ట్రేడింగ్ చేయొచ్చు అన్న స్టేజ్ మీరు వచ్చిన తర్వాత, దెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ ట్రేడింగ్. అండ్ ఈ యాప్ ద్వారా మనం కొన్న షేర్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, ఎక్కడ ప్రాఫిట్ లో ఉన్నాం ఎక్కడ లాస్ లో ఉన్నాం అనేది ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వన్స్ యువర్ ఇన్ ప్రాఫిట్, మీకు ఆ డబ్బులు కావాలి అనుకుంటే కనుక పే అవుట్ పెట్టిన 24 అవర్స్ లోపల పేటిఎం ద్వారా కానీ, లేకపోతే మీరు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ లో కానీ మీ డబ్బులు ఈజీగా వచ్చి చేరిపోతాయి అనమాట. సో దట్స్ వై మళ్ళీ మళ్ళీ నేను మీకు రిమైండ్ చేస్తున్నాను, గో డౌన్లోడ్ Binomo Honest ట్రేడింగ్ యాప్ అండ్ ఎంజాయ్ యువర్ ట్రేడింగ్. హలో, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఉగాది, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో జస్ట్ నౌ వి వోక్ అప్ అండ్ కొంచెం రెడీ అయిపోయి కాల్ చేస్తాను. కాల్ అంట చూడండి, రెడీ అయిపోయి మళ్ళీ మీ ముందుకు వస్తా. స్టే ట్యూన్డ్. ఇది యాక్చువల్లీ మా వెడ్డింగ్ డేకి కొనిచ్చాడు అన్నమాట, సో నేను ఇప్పుడు వాడుతున్నాను. ఇక్కడికి వస్తే మా వాడిని వెతుక్కోవడం సరిపోతుంది, గుడికి వెళ్దాం ఆగ్రా అని చెప్పా. ఎదురింటికి వెళ్ళాడో పక్కింటికి వెళ్ళాడో. ఇషాన్ సో బైక్ మీద గుడికి వెళ్తున్నాం అన్నమాట. ఇది కూర్మావతారం. కాళ్ళు కలుతున్నాయా? ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి టేస్ట్ చేయగానే మీకు ఫస్ట్ ఏ రుచి తెలియంది నాకు కామెంట్స్ తెలియజేయండి. ఎందుకు అడిగానో నేను మీకు రిప్లై ఇస్తాను ఇన్ కామెంట్స్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ఏం చెప్పారు శ్యామల గారు? చెప్పరా, ఏం చెప్పారు శ్యామల గారు? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పా. హ్యాపీ ఉగాది. తెలుగు న్యూ ఇయర్ ఇది. హ్యాపీ ఉగాది చెప్పు.